కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెట్టెక్కినప్పుడల్లా ఆ పార్టీకి చెందిన 10 మంది నాయకులు గొడ్డలు పట్టుకొని చెట్టు నరకడానికి వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ స్టైల్ అందుకే కాంగ్రెస్ ను ఎవడు ఓడించాల్సిన అవసరం లేదు కాంగ్రెసే ఓడించుకుంటది కాంగ్రెస్ కు ఎవరు చిత్రలు అవసరం లేదు ఆ పార్టీ తనకు తాను చిత్రలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దిగ్విజయ్ సింగ్ ఈయన పల సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇస్తాడు కాంగ్రెస్ పార్టీని ఎలా నష్టం చేయాలో ఆలోచించి స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతుంటాడు ఒక రకంగా సెల్ఫ్ గోల్స్ చేస్తూ ఉంటాడు కాంగ్రెస్ పార్టీకి ఆ డ్యామేజ్ కంట్రోల్కు కాంగ్రెస్ పార్టీ కింద మీద పడుతూ ఉంటుంది దిగ్విజయ్ సింగ్ ఒక్కడే కాదు ఇలాంటి నాయకులు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కనీసం ఒక రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించారు ఆ పార్టీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాహుల్ గాంధీ ఎపిసోడ్ పైన జర్మనీ రియాక్ట్ అయ్యింది ఆల్రెడీ అమెరికా రియాక్ట్ అయినప్పుడే బీజేపీ దాన్ని వాడుకుంది సో ఇది విదేశీ కుట్ర ఇది ఆ కాంగ్రెస్ విదేశీ జోక్యం కోరుకుంటుందన్న దానికి ఇది ప్రూఫ్ అంటూ అర్ణబ్ గోస్వామి లాంటి వారు అసలు గొంతులు చించుకున్నాడు పాపం సో ఇది అమెరికాపై జరిగింది అసలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనే రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇచ్చినప్పుడు అది విదేశీ జోక్యాన్ని కోరాడు అని చెప్పి పార్లమెంట్లో స్తంభింపజేస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు జర్మనీ రియాక్ట్ అయింది జర్మనీ రియాక్ట్ అయితే చదవాల్సిన ప్రజలు చదివారు చూడాల్సిన వారు చూశారు బీజేపీ మళ్ళీ యూజువల్గా ఇది విదేశీ కుట్ర అని రియాక్ట్ అయింది కాంగ్రెస్ ఏం చేయాలి కాగల గారిని అందరూ చేస్తున్నారు కదా అంటే తాను అడిగినా అడగకపోయినా అమెరికా రియాక్ట్ అయింది జర్మనీ రియాక్ట్ అయింది సో దానిపైన కామ్గా ఉండొచ్చు కానీ దిగ్విజయ్ సింగ్ వెంటనే జర్మనీకి థ్యాంక్స్ చెప్పాడు జర్మనీకి థ్యాంక్స్ చెప్తే మీనింగ్ ఏమొస్తుంది బీజేపీ ఆర్గ్యుమెంట్కు బలం చేకూరింది అంటే కాంగ్రెస్ విదేశీ జోక్యాన్ని కోరుకుంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా విదేశీ జోక్యం అనేది దేశ ప్రజల సెంటిమెంట్ పైన ప్రభావం పడుతుంది అందులో మోడీ యుగంలో నేషనలిజం జాతీయత అల్ట్రా నేషనలిజం అతి జాతీయత అనేది ఒక పొలిటికల్ వెపన్ బీజేపీకి మీరు బీజేపీ మొదటి నుంచి కూడా అధికారంలోకి రావటానికి హిందుత్వాన్ని ఎంత వాడిందో జాతీయతను అంతకనే ఎక్కువ వాడింది సో అందువల్ల పుల్వామా బాలాకోట్ చైనా గల్వాన్ లోయ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ తన రియాక్షన్ వల్ల ఏ రకమైన పొలిటికల్ నరేటివ్ బిల్డప్ అవుతుంది అని ఆలోచించాలి ఆయనది రైటా అలా రియాక్ట్ అవడం రాంగా అనే జోలికి నేను వెళ్ళడం లేదు ఇట్ మే బి రైట్ బట్ పొలిటికల్లీ ప్రూడెంట్ ఉండాలి రైట్ వేరు పొలిటికల్లీ ప్రూడెంట్ వేరు సో ప్రత్యర్థులకు ఆయుధాలు ఎవరు ఇవ్వకూడదు ఆ జాగ్రత్తలు పడాలి ప్రత్యర్థుల నుంచి ఆయుధాలు లాక్కోవాలి కానీ కాంగ్రెస్ నాయకుల ప్రత్యేకత ఏంటంటే తామే భస్మాసురులై అస్తం తల మీదనే పెట్టుకుంటూ ఉంటారు సో ఇలాంటప్పుడు ఏ రకంగా ఈవెన్ గాడ్ కెనాట్ సేవ్ కాంగ్రెస్ అనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీని ఎలా ఎదుర్కోగలదు బీజేపీ క్రియేట్ చేసే పబ్లిక్ ఒపీనియన్ ఎలా తట్టుకోగలదు ఒక పవర్ఫుల్ నరేటివ్ బీజేపీ నిర్మిస్తుంటే ఎలా ఎదుర్కోగలదు సో ఉన్న అవకాశాన్ని కూడా వాడుకోవాలి కదా సెంటిమెంటల్ పాలిటిక్స్ ప్రపంచమంతా సెంటిమెంటల్ పాలిటిక్స్తో నడుస్తుంది పర్సెప్షన్ పాలిటిక్స్తో భారత రాజకీయాలు నడుస్తుంది రియాలిటీతో సంబంధమే లేదు రియాలిటీతో సంబంధం ఉంటే ప్రజల రియాక్షన్కు ఎలక్టోరల్ బిహేవియర్కి సంబంధ తేడా లింకే లేదు కదా సో ప్రజలు ఎకానమీ చాలా పెద్ద ఇష్యూ ప్రైస్ రైజ్ ఒక ఇష్యూ అన్ఎంప్లాయ్మెంట్ ఒక ఇష్యూ అని మీరు అడిగితే చెప్తారు కానీ రియాక్షన్ వచ్చేటప్పుడు వాటిపైన రియాక్ట్ అవుతారా వాటిపైన రియాక్ట్ కారు చైనా పాకిస్తాన్ అయోధ్య బాలాకోట్ పుల్వామా ఇజబ్ హలాల్ ఇలా రకరకాల అంశాలపైన రియాక్ట్ అవుతుంటారు ఇప్పుడు ఫారిన్ విదేశీ జోక్యం మరి దానికి కౌంటర్ చేయాల్సింది ఏంటి అయ్యా మరి అమెరికా జర్మనీతో మన రిలేషన్ అంత దెబ్బతిన్నాయా వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు మరి నరేంద్ర మోడీ ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్ కాదా ఇది మేము మోడీ కాలంలో అనేక దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయని మీరే చెప్తున్నారు కదా మరి ఇలా అమెరికా జర్మనీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి అంటే మోడీ ఫెయిల్ అయ్యాడా ఫారిన్ పాలసీ అని అడగాల్సిన ప్రశ్న అడగకుండా జర్మనీ అనుకూలంగా రియాక్ట్ అయింది వి వెల్కమ్ ఇట్ సో దిగ్విజయ్ సింగ్ అర్థం కావాల్సింది కాంగ్రెస్ గెలవగలిగేది భారత ప్రజల ఓట్లతో అమెరికా జర్మనీల మద్దతుతో గెలవలేదు కదా